ఇండో అందరికి నమస్కారం అండి. రాజమండ్రిలో ఉన్న రైల్వే స్టేషన్ కి అయితే వచ్చామండి. ఇక్కడ జనం చూడండి అసలు ఖాళీ లేదు. నేను మా తమలపాకుడు హైదరాబాద్ లో ఉన్న మహబూబ్ నగర్ కి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే అండి అక్కడైతే స్పెషల్ పర్సన్ అయితే ఉన్నాడండి, ఆయన కలడానికి అయితే వెళ్తున్నామండి. ఆవిడైతే మా తమలపాకుడు రాజమండ్రి నుంచి మహబూబ్ నగర్ వెళ్తానికి ఏదైనా ట్రైన్ ఉందని అడిగితే ఆవిడ ఎక్స్క్యూజ్ మీ సార్, మీ చెప్తుంది అర్థమవుతలేదు, మళ్ళీ చెప్పరా లేకపోతే పక్కిల్లాడుకోండి అన్నదండి. అప్పుడు నేను అన్నానండి, ఎలా మరి అంటే మా తమలపాకుడు అయితే అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళాలరా అని అన్నాడండి మా తమలపాకుడు. అప్పుడే మా గేమ్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి మహబూబ్ నగర్ కి అయితే ట్రైన్ ఉంది, ఒకసారి సరిగ్గా చూసుకుని రండి, టికెట్లు తీసుకుని అనడండి. అప్పుడే మా తమలపాకుడికి అయితే నెంబర్ కాబట్టిదండి, ఒక ట్రైన్ ఉందని మహబూబ్ నగర్ కి. మా తమలపాకుడు అయితే నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని టికెట్లు దత్తకైతే వెళ్ళాడండి. నిజానికి నేనే వెళ్ళి టికెట్లు దిద్దును కానీ ఏం మాట్లాడాలి అక్కడికి వెళ్ళి నాకు ఏం తెలియదండి. అందుకే మా తమలపాకుడిని పంపాను. మా తమలపాకుడు అయితే ఆ గుంపులోకి వెళ్ళి రెండు టికెట్లు దెబ్బలాడి మరీ తెచ్చాడండి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తానికి ఒక్కొక్క టికెట్ 200 అంటండి. నిజానికి ఇక్కడ గోళకి ఏం మాట్లాడినా సరే వినపడతలేదండి, అందుకే బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇస్తున్నాను. మళ్ళీ నిజం చెప్తున్నానండి, ఇంత దూరం వెళ్తాం ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే. అదే కదండి, ఇదే ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కుతాం. మా తమలపాకుడు అయితే బోలెడు సార్లు ఇక్కడండి, అందుకే ఆయన తీసుకుని వచ్చాను నేనైతే. మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ కి అయితే ఫుల్ సర్ప్రైజ్ ఉందండి. నిజానికండి మీరైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారో లేదో తెలియదు కదండి, నేనైతే ఆ పర్సన్ కలిసానికి ఫుల్ ఎగ్జైట్మెంట్ లో అయితే ఉన్నానండి. మీరైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. నేనైతే ఇదే ట్రైన్ ఏమో అని ఎక్కేస్తున్నానండి. మా తమలపాకుడు ఇది కాదురా రే బొటని, మన ట్రైన్ అయితే 9:30 కొద్ది, ఇది కాదురా అనేసి అన్నాడండి. నిజానికి 9:30 అయితే ట్రైన్ రావాలండి, ఆ ట్రైన్ అయితే ఇంకా రాలేదు. అప్పుడే మైక్ లో అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారండి, కృపయా జాన్ కడితే ఇసాక ఎక్స్ప్రెస్ అయితే దాదాపు 3 గంటలు లేట్ గా వస్తుంది, మీకు కలిగిన సౌకర్యానికి మేము చింతిస్తున్నాం అని అన్నదండి. ఇదే ట్రావో సాగు కోర్స్ అలాగే చెప్తుంది అని అన్నాడండి మా తమలపాకుడు. కరెక్ట్ గా అయితే 12 ట్రైన్ అయితే వచ్చిందండి. మేమైతే ట్రైన్ ఎక్కి లోపల చూడగానే అయ్యో పడుకుంటా కూడా ప్లేస్ ఉందండి, అంత ఖాళీగా ఉంది. కాకపోతే అది మాకు కదండి, పక్కన వాళ్ళకి ఏ పక్కన చూడండి కొంచెం ఖాళీ ఉంటే పిల్లలకు ఉయ్యాలేసి మరి పెట్టేశారండి. అయితే 1 గంట గాని 2 గాని అయ్యిందండి టైం, నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి. ప్లేస్ అయితే ఒక కాల్ పెట్టుకుంటా ఉంది. ఈ బోర్డు చూడండి మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఇదైతే నాకు అర్థమైందండి, అదే కొల్లు కాపాడే చూడండి వాళ్ళకైతే ఇలా చేతితో రాసుకుంటే ఆ పేర్లు అర్థమవుతుందండి, వాళ్ళ కోసమే పెట్టారు ఈ బోర్డు. ఈ లోపల మా తమలపాకుడు నుంచుంటే నిద్రపోతుందండి. ఒక బాబు నిద్రకో ఏదైనా సీట్ ఖాళీగా ఉంటే ఎవరొకరు కూర్చుంటారో నువ్వు నిద్రకరా బాబు అనేసి లగ్గొడేసానండి. నిజానికండి ఆడికే కదండి నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుంది కానీ ఆడికిలాగా నుంచుని మన బ్యాగ్ లో అయితే ఇంపార్టెంట్ వస్తువు అయితే ఉందండి, అందుకే పడుకుంటలేదు ఎక్కడ పోవద్దని. కరెక్ట్గా సగం దూరం వచ్చాక ఖాళీ అయితే అయిందండి కొంచెం కంఫర్ట్మెంట్. మా తమలపాకుడు చూడండి ఒకసారి కింద నిద్రపోతున్నాడు, చెప్పులు ఎవరో తలగడి కింద ఇట్టుకుంటాను చెప్పులు అనేసి అనండి మా తమలపాకుడు. నిజానికండి మా తమలపాకుడు ఇంటి దగ్గర బెడ్ మీద హాయిగా పడుకోవచ్చండి, కానీ నా కోసం వచ్చి ఇలా పడుకుంటున్నాడు. మీకోసం మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలా వచ్చి పడుకుంటే ఒకసారి అతనికి అయితే షేర్ చేయండి ఈ వీడియో. ఆ తర్వాత తెల్లారిపోయిందండి, వ్యూ చూడండి ట్రైన్ నుంచి వస్తే సూపర్ ఉంది. టిఫిన్ అక్కడ దొరకలేదండి, 12 గంటలకి అయితే అండా బిర్యానీ తీసుకున్నామండి. దీని రేట్ వచ్చి 70 రూపాయలు అంటండి, దాంట్లో 2 గుడ్లు రైస్ అయితే ఉందండి. గుడ్డు తింటే బాగా ఉంది కదండి, రైస్ తింటేనండి అది ఇలాగుంది. మేమైతే మంచి ఆకలి మీద ఉన్నామండి, ఇంకేదోటి పర్లేదు అని తినేసామండి. మీరైతే ట్రైన్ లో ఫుడ్స్ అయితే తినకండి అసలు బాగాలేదు. మేమైతే 1 గంట 12 నిమిషాలకి అయితే మామనగర్ లో దిగేసామండి. మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే గేమ్ ఫ్రెండ్ అయితే వచ్చాడండి. గేమ్ ఫ్రెండ్ అని అంటున్నాను మీకు అర్థమవుతలేదు కదండి, మీకైతే అర్థమయ్యేలా చెప్తాను వినండి. 4 సంవత్సరాల క్రితం అయితే పబ్జీ గేమ్ ఆడేవాళ్ళమండి, అందులోనే వీళ్ళైతే రాండమ్ గా తగిలేరండి. మాకు ఎలా దగ్గర అయిపోయామో తెలియదు కానీ సొంత ఫ్యామిలీ లాగా అయిపోయామండి. ఇదే ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా కలిసి మాట్లాడతాం. గేమ్ లో అయితే ఓన్లీ వాయిస్ వినపడద్దండి, పబ్జీ గానీ ఫ్రీ ఫైర్ గానీ ఆడితే వాళ్ళకి తెలుస్తుందండి ఖచ్చితంగా. మేమైతే స్పెషల్ పర్సన్ కలితో వచ్చాం కదండి, అతను కూడా గేమ్ లో ఫ్రెండ్ అండి, పేరు వచ్చి మహి అండి. వీళ్ళైతే తెలంగాణలో ఉంటారు, ఇతన్న స్పెషల్ పర్సన్ అని అనుకుంటారండి మీరు. నాకైతే మా నాన్నకన్నా ఎక్కువ అండి ఇతనైతే, నిజంగా చెప్తున్నానండి మా నాన్న ఎలా ఉంటాడు నాకు తెలియదు కానీ నా చిన్నప్పటి నుంచి ఇతను చేసే సాయం చెప్పే మాటలు కానీ నాకైతే ఏడిపొచ్చేదండి. నా ఊళ్ళు అన్న వాళ్ళు నాకు యూట్యూబ్ ఛానల్ లో పేరు వచ్చాక మాట్లాడుతూ మొదలెట్టారు కానండి, నాకు యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కానించి నాకైతే మా నాన్న సపోర్ట్ చేస్తానే ఉన్నాడండి. నా అవసరాలు చెప్పకుండానే ఎలా తెలిసిపోతే తెలియదు కానీ మహికి అడగకుండా డబ్బులు ఎత్తాడండి, ఆ డబ్బులు కూడా తిరిగి అడగడం మళ్ళీ. అదే కాదండి మా అమ్మకి రీసెంట్ గా కరోనా
వచ్చినప్పుడు నీ భయపడి బాధపడుతుంటే నాకు ధైర్యం చెప్పింది మహీనండి. అంతెందుకండి నాకు కొన్నికి దెబ్బ తగిలినప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ గేమ్స్ ఆడలేను, నేను ఒక పిఎంసీ ప్లేయర్ లాగా అవుతారనుకున్నాను అవలేను అని ఎడుతుంటే అది ఒకటే కాదు యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా బోల్ ఉంటే బోల్ రకాలుగా చేయొచ్చని నాకు సపోర్ట్ గా ఉండి చెప్పాడండి. ఇప్పుడే నేను ఫుడ్ 46 అని క్రియేట్ చేసిన ఒక ఛానల్ ఫస్ట్ కొంటే వీడియోలు చేయడానికి ఇచ్చిన డబ్బులు కూడా మహీనేనండి. నిజం చెప్తున్నానండి, ఎలా చెప్పాలో కూడా తెలియదు నాకు. ఇదైతే ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. సర్ప్రైజ్ అన్నావు కదా, అది ఏంటంటే అండి మనకైతే 160,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. అంతేకాదు యూట్యూబ్ అయితే మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే పంపించిందండి, అది కూడా అమెరికా నుంచి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందండి. జనకైతే అండి సర్ప్రైజ్ అయితే మహికి అండి, ఇక్కడ నుంచి వచ్చింది సిల్వర్ ప్లే బటన్ మహి చేత ఓపెన్ చేపిత్తకేనండి. ఈ విషయం అయితే మహికి కూడా తెలియదండి. గేమ్ ఫ్రెండ్ రవి, నేను మా తమలపగ్గడు ప్లాన్ చేసుకున్నామండి. సర్ప్రైజ్ తెలియకుండా మేమైతే మా తిప్పలు చూడాలండి. మీరు మహిని అయితే మాటల్లో పెట్టి సిల్వర్ ప్లే బటన్ అయితే దాసేసామండి. సిల్వర్ ప్లే బటన్ మహి చేతికి ఇచ్చిన తర్వాత రియాక్షన్ చూడండి ఒకసారి. అసలు కేక్ అయితే బలం కదా, కేక్ కూడా వస్తే అవును కొట్టండి ఇంకా నిజంగా. ఇది సిల్వర్ ప్లేట్ రావాలంటే మహి నువ్వు లేకపోతే అందరూ ఖచ్చితంగా రాదు మహి, అందుకే సర్ప్రైజ్ నువ్వే ఓపెన్ చేయలేదు. ఇలా చూపించి జారిపడిపోతేమో, ఇలా చూపించా నువ్వు లేకపోతే ఇది లేదు అందుకే నీ చేత ఓపెన్ చేయించాను. బటనా కాదు కదా ప్లే బటన్, అరే ఫస్ట్ టైమే మనం ఎలా చూస్తాం దీన్ని. మీరు నమ్మండి, మీరు అంటే కొంచెం తక్కువ అనుకోకండి, మళ్ళీ ఇంటికాడ ఇవ్వలేదు అమ్మకి ఇవ్వలేదని అమ్మే పంపించింది ఇది మా ఫ్రెండ్కి ఇమ్మని. ఆ ఫ్రెండ్ కాదు ఇంక నాన్నలాగా అనమాట, నాన్నకన్నా ఎక్కువ నిజం నంబర్ కాదు నిజం అబ్బా. నీ ఏజ్ కాదు, ఇది అసలు సాధించగలం అసలు 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 పాసిబుల్ అవుతుంది. ఛానల్ కూడా మనోడిదే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది సాధించమంటే మీ వల్ల అలాగే మహి వల్ల అండి. నేనేమి ఒక స్క్రిప్ట్ అనుకుని అలా మాట్లాడే టైప్ కదండి, నా మనసుకి ఏమనిపిస్తుందో అదే మాట్లాడతాను నేను. ఇలా ఇలాగ అవుతుంది అనుకోలేదండి, మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారనుకోలేదండి. నేనైతే మీరు ప్రతి ఒక్కదానికి కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చదువుతూ రాకపోయినా కామెంట్లు పెట్టి నాకు మంచిగా ఎంకరేజ్ చేయాలండి. మీరైతే ఇది మీ మన తరపు నుంచి అయితే నేను మహీకి ఇద్దరనుకుంటానండి. ఒకవేళ మన దగ్గర ఉన్నా సరే మా ఇంటిగాడ పరిస్థితుల వల్ల ఇది పాడైపోతుంది తప్ప దీనికి ఒక ఇలువ అనేది ఉండదు. అందుకనే మహీకి ఇచ్చామనుకో, తెలుసు కదా మహి మనకి ఎంత సపోర్ట్ చేయడం. మీకే అర్థమవుద్ది, నేను మొత్తం అందులో చూస్తే మీకే అర్థమైపోద్ది ఎంత సపోర్ట్ చేయడం. నేను చెప్పేది యూట్యూబ్లో అది చాలా తక్కువ, కానీ బయటికి అది ఇంకా చెప్పలేను, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది చూసారా, ఇది ఇదేమో ఈ చే సింబల్ మీకు చూపెట్టినట్టు, ఎందుకంటే మీ వల్ల అయినట్టు. ఇదైతే మన మన ఫ్యామిలీ దీనికి సింబల్ మీరే తెలుసు, మీకే అర్థమవుద్ది, నాకు కూడా ఎలా చెప్పాలో కూడా తెలియదు. అందుకే మహికి ఇద్దరు అనుకుంటున్నానండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మనం ఎన్నో గెలుచుకోలేండి, మీ ద్వారా నేను ఖచ్చితంగా గెలుచుకుంటాను. మీకు నచ్చేటట్లే ప్రతి వీడియో చేస్తాను. కొంచెం మొబైల్ ఫోన్ స్టోరేజ్ అయితే సరిపోతలేదు, అందుకే ఫుల్ వీడియోలు పెడతానికి లేట్ అయిపోతుంది, అలాగే షార్ట్ వీడియోలు పెడతాను కూడా లేట్ అయిపోతుందండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి, మనకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఫ్యామిలీ తరఫు నుంచి అయితే నేను మహీకి ఇస్తున్నాను గిఫ్ట్. అయితే మనకి ఇటువంటిది ఎప్పుడు రాలేదబ్బా నిజానికి, ఇదే ఫస్ట్ టైం. నా చిన్నప్పటి నుంచి ఒక గిఫ్ట్ కానీ ఇటువంటిది అంటే చూడు పరిగెలు పందెలు ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి గెలుచుకుని రేస్ చేసి గెలుచుకుంటే ఎలా ఉంటుంది, అంత అంతకన్నా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మనల్ని అంటే కాలేజీలో అదే స్కూల్లో ఆడిపిస్తారు కదా చిన్నప్పుడు, అటువంటిది గట్టా మనం ఎప్పుడు చేయలేదు, మనం ఎప్పుడు చదువుకోలేదు కాబట్టి అటువంటివి ఏం తెలియదు. ఒకవేళ క్రికెట్ ఆడితే గిఫ్ట్లు ఇస్తారో, లేకపోతే ఇంకోటి చాలా ఉంటాయి ఇంకా పరుగుల పందెల్లో లేకపోతే కబడ్డీ పోటీలో ఎలాగ ఇస్తారు కదా గిఫ్ట్లు, కానీ ఇలాగే గిఫ్ట్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది, అందుకే మన తరపు నుంచి అయితే మా ఇస్తున్నానండి. మీరేం ఫీల్ అవ్వకండి, మన దగ్గర ఉండాలని, మనకి ఇటువంటి బోల్డ్ వస్తాయి.
కదా